Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్లో ఆలీ ఆ కీలక పదవి కోసమేనా? టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీకి రాజకీయాల్లో రాణించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఈ విషయాన్ని ఆలీ ఎప్పుడూ దాచుకోలేదు కూడా. గత ఎన్నికలకు ముందు జనసేన లేదా టీడీపీలోకి ఆలీ వెళతారని చాలామంది అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబుతోనూ ఆలీ సమావేశమయ్యారు. అయితే ఈ రెండు పార్టీలను కాదని వైసీపీ కండువా కప్పుకున్నారు ఆలీ. దీంతో అప్పట్లో పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన నేతలు ఆలీని టార్గెట్ చేశారు. ఆలీ కూడా వారికి కౌంటర్ ఇచ్చారు. ఆ రకంగా పవన్ కళ్యాణ్ కూడా కొంతకాలం పాటు ఆలీకి దూరమయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఇటీవల ఆలీ పవన్ కళ్యాణ్ను కలిశారని సమాచారం. చాలా కాలం తరువాత మళ్ళీ పవన్ కళ్యాణ్ను కలవడం సంతోషంగా ఉందని ఆలీ కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఆలీ మళ్ళీ తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్కి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల వైసీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ స్థానాల్లో ఇద్దరు మైనారిటీలకు అవకాశం ఇచ్చింది వైసీపీ. సిట్టింగ్ ఎమ్మెల్సీ ఇక్బాల్తో పాటు విజయవాడకు చెందిన ఖరీమున్నీసాకు ఛాన్స్ అవకాశం కల్పించింది. దీంతో వైసీపీ నాయకత్వం మళ్ళీ ఆలీని పక్కన పెట్టినట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆలీ సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్కు వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డిని కలవడంతో వైసీపీ నాయకత్వం నుంచి ఆయనకు పిలుపు వచ్చిందా అనే చర్చ జరుగుతోంది. పార్టీలో చేరినప్పటి నుంచి ఆలీకి మంచి పదవి వస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే రెండేళ్లు గడుస్తున్నా ఆయనకు మాత్రం పదవి రాలేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఆలీకి ఏదైనా పదవి విషయంలో సీఎం జగన్ తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టమైన హామీ ఇస్తారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆలీకి మైనార్టీ కార్పొరేషన్ లేదా వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం కూడా సాగుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు సినీ రంగం నుంచి వైసీపీలోకి వచ్చిన వారిలో కమెడియన్ పృథ్వీకి మాత్రమే నామినేటెడ్ పోస్టు దక్కింది. ఆ తర్వాత ఆయన కూడా వివిధ కారణాల వల్ల ఆ పదవిని కోల్పోయారు. దీంతో ఆలీకి ఈసారైనా సీఎం జగన్ నుంచి పదవి విషయంలో స్పష్టమైన హామీ వస్తుందా అన్నది చూడాలి.